రేవంత్ రెడ్డి గారికి మరియు మల్లు భట్టి విక్రమార్క గారికి మా యొక్క మనవి ఏమనగా, సింగరేణి కార్మికులమైన మేము మొదటిసారి మెడికల్కి పోతే మాకు రోగాలు ఉండి కూడా మాకు అనిపిడి చేయించలేదు, మెడికల్ ఇన్వాల్వేషన్ కాలేదు. మళ్ళీ రెండోసారి మేము పెట్టుకున్నాం, మాకు ఎలాంటి నియమ నిబంధన లేకుండా మాకు మెడికల్కి పిలిచి మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించగలరని మా యొక్క మనవి. మేము బతికే పొజిషన్ లేదు, మానసికంగా మేము దెబ్బతింటున్నాం, మాకు గుండె పొట్ట చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. మమ్మల్ని రోజు ఒక్కసారి మాకు మమ్మల్ని మళ్ళీ మెడికల్కి పెట్టి మాకు రోగాలు ఉండి సింగరేణి కంపెనీలో మందులు వాడినాం, మందుల బిల్లులు మందుల కాగితాలు పెట్టినాం. కాబట్టి మమ్మల్ని అందరినీ సింగరేణి వ్యాప్తంగా ఉన్న మెడికల్కు రెండోసారి పిలిచి ఎలాంటి నిబంధనలు లేకుండా మాకు పిల్లలకు నౌకర్లు ఇప్పించగలరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మళ్ళీ భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, మా ఏరియా ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు గారికి, వివాక్ గారికి మరియు వినోద్ గారికి మరియు యూనియన్ లీడర్లకు మరియు మక్కన్ సింగ్ గారికి, మన కూనవెన్ సాంబశివరావు గారికి మరియు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ గారికి, మా యొక్క ఎమ్మెల్యేలందరికీ, మళ్ళీ మొన్న గెలిచిన ఎంపీ వంశకృష్ణ గారికి, అయ్యా సీతారామయ్య సార్ గారికి, మంద నరసింహరావు గారికి మరియు ఐఎన్టూసీ లీడర్ అయిన పెద్ద లీడర్ అయిన జనక ప్రసాద్ సార్ గారికి, రియాజ్ అహ్మద్ గారికి, మీ ఈ విషయం మీద మా యొక్క బాధను అర్థం చేసుకొని మమ్మల్ని అందరికీ సింగరేణి వ్యాప్తంగా ఉన్న రెండోసారి మెడికల్ పిలిచి మాకు ఉద్యోగాలు కల్పించవాలని మేము పదే పదే కోరుతూ మా యొక్క దుఃఖాన్ని, మేము గుండె పొట్ట చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని అందరిని ఒక్కసారి వెలుగురి యూనియన్ లీడర్లు అందరూ కలిసి మరియు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఒక్కసారి అవకాశం ఇయ్యండి. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. వాళ్ళు మిట్టమ్మ అక్ర గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ప్రతి ఎమ్మెల్యేలకు పేరున పదివేల నమస్కారాలు చెప్పి, ప్రతి యూనియన్ లీడర్లకు పేరున నమస్కారాలు చెప్తి మా యొక్క విజ్ఞప్తిని ప్రజాభవన్కి వచ్చి మేము దుఃఖాన్ని ఎలా కోసుకుంటున్నాం, ఇటు విషయాన్ని మీరు పరిగణన తీసుకొని మాకు అతి తొందరలో ఇప్పించగలరని మా యొక్క మన ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కదా, వాళ్ళని ఎవరిని అంటే కలిసి ప్రయత్నం చేయలేదు. శ్రీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు సార్కి ఐటీ శాఖ మంత్రికి ఇచ్చినాం, వివేక్ సార్ గారికి ఇచ్చినాం మరియు మన ప్రేమ్ సాగర్ రావుకి ఇచ్చినాం, మరియు మక్క మన జనక ప్రసాద్ ఐఎన్టూసీ లీడర్కి ఇచ్చినాం, సీతారామయ్య గారికి ఏఐటూసీ లీడర్ గారికి ఇచ్చినాం మరియు మంద నరసింహరావు గారికి ఇచ్చినాం. మాకు కల్పించమని వారు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, దాని మీద స్పందన లేదు. ముఖ్యమంత్రి గారికి అయితేనే అవుతుంది అంటారు వారు కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కలిసి తలుచుకుంటేనే మా బతుకులు మేము బతకగలుగుతాం, లేకపోతే చచ్చిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. మా కుటుంబ అవకాశాలు బట్టి మీకు చెప్పుకుంటున్నాం. మంత్రి కలిస్తే మేము మాట్లాడతాం అన్నాడు. ఏప్రిల్ 21 నాడు గోదావరి కాలంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ దుద్దిల శ్రీధర్ బాబు గారికి కలిసి నమస్కరించి దాళ్ళబడి ఏడ్చినాం. కార్మికులందరం పోయి మరియు ఈ మా వివేక్ సారు మా ఏరియా ఎమ్మెల్యే గారికి కలిసినాం, చెన్నూరు ఎమ్మెల్యే మా ప్రేమ్ సావరావు కలిసినాం, మా వంశకృష్ణ కలిసినాం. మేము చూస్తాం, దీని మీద మాట్లాడతాం అన్నారు. ఇప్పటి వరకు లేదు కాబట్టి ప్రజాభవనికి వచ్చినాం. అంటే వాళ్ళు హామీ ఇచ్చారు కదా చేస్తామని, మళ్ళీ ఇక్కడికి ఇక్కడ ఇంత దూరం ఎందుకు వచ్చింది? మా సర్వీస్ దగ్గరకు వచ్చింది. మా సర్వీస్ ఒక రెండు నెలలు వన్ మంత్ నెలలే ఉన్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుంటే ఒక్కసారి అవకాశం ఇస్తే మా పిల్లలకు ఒకరు ఉంటే, మేము 30 సంవత్సరాలు సింగరేణిలో పుట్టడి బండ కింద పనిచేసినాం, మేము అన్యాయం చేయలేము. మాకు రోగాలు బాగున్నాయి, టీబీ ఉన్నది, లివర్ జబ్బు ఉన్నది, మోకాలు నొప్పులు ఉన్నాయి, కింద పడిపోతట్టు ఉన్నావు, మా కుటుంబ బజార్లో పడే అవకాశాలు ఉన్నాయి. అందుకొరకే మిమ్మల్ని అందరినీ పేరున ధన్యవాదాలు ఇచ్చి, పేరున 10,000 నమస్కారాలు ఇచ్చి కోరుతున్నాను. నా పేరు కోడికుంజుల శ్రీరాంపూర్ ఏరియా. మేము ఫస్ట్ సరి మెడికల్ బోర్డుకు పోయినాము, మాకు ఎలాంటి మాకు చెకప్ లేకుండా మాకు అన్యాయం జరిగింది. ఈ రెండోసారి అవకాశం కల్పించమని ఈ గవర్నమెంట్ అన్న మేము వేడుకుంటున్నాం అంతే. మంత్రులను కలిసి ఎప్పుడన్నా మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా మా దగ్గరికి లోకల్కి వచ్చినప్పుడు కలిసి విన్నవించుకున్నాం, మేము మాట్లాడతాం చూస్తాం అని అన్నారు. ఎన్ని రోజుల కిందట కలిసి వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు కలిసేమన్నారు. మరి మేము మాట్లాడతాం దీని మీద అని అన్నారు, కానీ ఇంతవరకు ఏది లేదు. ఇప్పటివరకు ఎట్లాంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర? ఇక మాకు టైం దగ్గరికి వస్తుందని ఇక్కడన్నా వినవించుకుందామని ఇక్కడ దాకా వచ్చినాం. లోపలికి వెళ్ళారు కదా, ఎవరన్నా మినిస్టర్లు ఎవరన్నా ఉన్నారో? ఎవ్వరు లేరు, ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పినాం. ఏమన్నారు లోపలికి వెళ్తే? ఏమన్నారు? ఏమన్నా మేము ఈ పై వాళ్ళకు ఇస్తాము అని అన్నారు. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిరా? ఇదే మొదటిసారి. ఇదే మొదటిసారి.
అంటే ఏమన్నా అయితే అని అనుకుంటున్నారా ఇక్కడ సమస్య పరిష్కారం కొద్ది అచ్చలం ఈ గవర్నమెంట్ అన్న మరి న్యాయం చేస్తుందని ఆశపడుతున్నాం. ఓకే మీరు చెప్పండి. నేను చెప్పేది కూడా అంతే అండి. మొదటి గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం అయితే న్యాయం చేస్తాయని 10-11 మంది ఎమ్మెల్యేలను అయితే గెలిపించుకున్నారు, వాళ్ళు మినిస్టర్ కూడా కొంతమంది. ఇప్పటి వరకు అంటే మీ సమస్య మాత్రం పరిష్కారం కాదు, ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూస్తాం అంటే రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది. ఎన్ని రోజులు? ఇంకా ఇతనికి 2 మంత్స్ ఉంది, నాకు 7 మంత్స్ ఉంది, ఈయనకు 3 మంత్స్ ఉంది, ఇతనికి ఏమో 5 మంత్స్ ఉంది. అందుకే దగ్గరలో ఉన్నాం కాబట్టి. అంటే మీకు ప్రధానంగా ఏ సమస్య ఉన్నది అసలు? అంటే హెల్త్ పరంగా ఎట్లా సమస్య? నాకు నడుము నొప్పి ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. డాక్టర్ని అడిగితే ఏమన్నారు అక్కడ? అంటే అన్ఫిట్ చేయాలి కదా వాళ్ళు. చేయాలి కానీ వాళ్ళు ఏం రాసిండ్రు అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. ఫిట్ ఫర్ డబ్బులు ఉన్నోళ్ళకే మెడికల్ చేసాడు. అక్కడ మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగరు ఏది ఉన్నా కూడా రిపోర్ట్లు పడకపోతే అక్కడ ఏం చేస్తలేవు. మేము పేదోళ్ళం, మేము ఒకసారి చూడు మా మనసులను. మాకు పైసలు లేవు, మా పిల్లల పెళ్లి చేసే వరకు ఇబ్బందులు. అట్లా మేము పైసలు పెట్టలేదు కాబట్టి మేము మెడికల్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు 30 సంవత్సరాలు దాటితే భయ పని లేదు అన్నారు. ఇప్పుడు 40 సంవత్సరాలు గవర్నమెంట్ పెంచింది పిల్లలకు. ఇప్పుడు ఆశ కలిగింది కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు అందరికీ మెమోరాండం అందరికి ఇచ్చినాం. ఎంపీ ఎలక్షన్ కూడా మేము అడిగితే మేము గెలిపించినాం. సింగరేణిలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, 3 ముగ్గురు ఎంపీలు గెలిచిండ్రు. ఇవన్నీ సింగరేణి కార్మికులు చేసినాం. మాకు ఈసారి అవకాశం కావాలని వచ్చినాం. అయితే ఇక్కడ ఆఫీసర్లకి అయితే వాళ్ళు ఏమన్నా రీమెడికల్ పెట్టించే పంపుదాం అని చెప్పి అని అన్నాడు. న్యాయం చేస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు న్యాయం జరిగిందంటారా మరి? ఇక జరగాలి, ఇదే ఫస్ట్ స్టార్ కాబట్టి జరుగుతాయని ఆశ ఉన్నది. మెడికల్ పోయినా 2 సార్లు వచ్చింది, నాకు ఇది లేవదు, పోయా ఇది అరిగిపోయింది. ఈ మొక్కలు కూడా సింగరేణిలో మీరు? నేను జనరల్ మజూర్. జనరల్ మజూర్ అంటే తట్ట మోసడు లోపలనే. అదొకటి ఇదొకటి చిన్న పనులు పోయా. ఇక ఇప్పుడు 36 సంవత్సరాలు చేసిన నా కొడుకు రాలేదు బయ పని. ఇప్పుడు అయ్యా కోసం ఇక్కడికి వచ్చినాం. అయ్యా మా గోడు వెళ్ళబోసుకుంటున్నాం. మా సమస్య ఏంటంటే ఇది ఒక్కసారి సమస్య, ఇది ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే ఆ దేవుని మొక్కుకుంటాం. దేవేందర్ రెడ్డి అయ్యా మాకు ఒక అవకాశం కావాలని వచ్చినాం. అది మా బాధ. మా పిల్లలకు పని కావాలి, అది మా బాధ. ప్రజాసభకు నమస్కారం. మేము సింగరేణిలో దాదాపుగా 37 సంవత్సరాలు పూర్తి అయింది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పులు ఎక్కువగా ఉండడం వలన మేము సింగరేణి బోర్డుకు పెట్టుకొని వెళ్ళాం. వెళ్తే ఎప్పుడు 2022 జనవరిలో పంపించారు. పంపిస్తే అక్కడ వాళ్ళు అన్ని జబ్బులు చూసి కూడా సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి మా ఇంటి మీదకి ఈయనకు ఆరోగ్యం బాగాలేదని లెటర్ పెట్టారు, పంపించారు తప్ప మాకు న్యాయం చేయలేదు, మాకు అనిపించ కాలేదు. ఇప్పటికైనా ఇంకా కొంతకాలం చేసేది ఉన్నది కాబట్టి ఈ చేయడానికి మాకు ఈ ఇంతకుముందు మన సింగరేణి భవన్ కూడా పోయి బలరామ్ సార్ కూడా ఇచ్చాం లెటర్. వారు కూడా సరే పంపిస్తామని అన్నారు కానీ పంపించలేదు. నా చేతిని లేదు, వేరే వాళ్ళకి పంపిస్తామని అన్నారు కానీ దాని వలన ఇంకా ఏం స్పందనేం రాలేదు. ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వీళ్ళకు కలిసి చెప్పుకుంటే పోయినామే తప్ప మాకు పరిష్కారం అనేది ఏం దొరకట్లేదు. ఇక మళ్ళీ ప్రజావేదిక దగ్గరికి వచ్చి ఇక్కడనే ఇంకేమైనా న్యాయం జరుగుతుందేమో అనే ఆశతోని మన ముఖ్యమంత్రి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇకనన్నా ఇక్కడన్నా కొంచెం ఏమైనా న్యాయం జరిగి మాకు ఏమైనా మంచి దారి దొరుకుతుందేమో అని మేము ఇక్కడికి వచ్చి విన్నవించుకుంటున్నాం. ఏం పని మీద వచ్చిరన్న ఇక్కడికి ప్రజావానికి? ప్రజావానికి ఎందుకు వచ్చిన అంటే మా ఏరియాలో రోడ్లు చక్కగా లేవు. మా ఏరియాలో రోడ్లు స్పీడ్ బ్రేకర్స్ లేక మా దగ్గర యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానికోసం మన జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పిన, జిహెచ్ఎంసీ ఏఈ గారితో మాట్లాడితే మాకు పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే చేస్తామని అంటారు. సరే అని పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ వాళ్ళని మాకు సంబంధం లేదన్నారు. మొన్న ఎస్ఐ సారే వచ్చి మా దగ్గరికి వచ్చి చూసిన మా ఏరియాకు కరెక్టే మళ్ళీ ఇవ్వాలన్నారు. మళ్ళీ పోతే ఆయన కలవాడు, వాళ్ళేమో పట్టించుకోలేరు. అట్లా ఉంది. మళ్ళీ నిన్న ఫోన్ చేస్తే ఏ గారికి మాట్లాడితే ఏమంటున్నాయి అంటే వాళ్ళు చెప్తేనే మేము వేసామంటున్నాను. ఇక అట్లా అయితే కాదని ఈడికి వచ్చినా మాత్రం పేపర్లు తీసుకోవడమే ఉంది కానీ మెసేజ్ అయితే రాలేదు. ఇప్పుడు వస్తే ఏమంటారు అంటే ఈ ఫామ్లో ఎట్లున్నా తెలుసా, అక్కడ పోవాల్సింది ఇట్లా ఇక్కడ పోతుంది, అక్కడ పోయేదాకా పనులు అవుతుందో కాదో తెలియదు. యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోతున్నాయి కానీ ప్రాణాలు పోతే జుమ్మదారు పడదో తెలియదు. ఇవాళ రేపు చెప్తున్నాయి కదా, మా ప్రాణాలకు ఇవాళ రేపు అయితే అంటే మా ప్రాణాలకు గ్యారంటీ లేదన్నా.
ఓకే అన్న, ఇప్పుడు మేయర్ అయితే పార్టీ మారింది, కాంగ్రెస్ పార్టీ ఏది హైదరాబాద్ అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మారినా అని చెప్పింది, ఆయన ఎట్లా చూడొచ్చు అన్న? మా మేయర్ గారు మాకైతే కనిపించలేదు, మీకు కనిపిస్తే చెప్పండి, 2000 ఇస్తా, 2000 ఇస్తా, బరాబర్ 2000 ఇస్తా. మా మేయర్ గారు మాకు కనిపించలేదు, మా ఏరియాలో సమస్యలు ఉన్నాయి. ఎక్కడ వేరు మేరేం గారు చెప్పండి, ఎక్కడ వేరు? వరద బాధితులు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నేను ఏదో గవర్నమెంట్ ఏమో పూర్తలేను చెప్తున్నా, వరద బాధితులు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10-10,000 ఇచ్చింది, బరాబర్ చెప్తున్నానా, 10-10,000 వచ్చింది. జోనల్ కమిషనర్ గారు వచ్చారు, దగ్గరుండి మరీ ఇచ్చిరానా పాస్ అని చెప్తున్నా. అప్పుడు ఎందుకు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు వరదలవే ఉన్నాయా, ఇప్పుడు పట్టించుకునే అదులు లేడు. మా దగ్గర ఏంటంటే ఒకటే కోరుకుతున్నా సార్, రోడ్లు, డాంబర్ రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు జర మా ఏరియాకు చేయండి. దగ్గరనే పుట్టినప్పటి నుంచి వస్తున్నా మా డిష్, మా చెంపాపేట అనే ఏరియా డెవలప్మెంట్ ఎందుకు అయితే నాకు అది అర్థం. ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి నిధులు? నిధులు ఉన్నాయి, ఎక్కడ పోతున్నాయి? ఎమ్మెల్యేలు పట్టించుకోరు, కార్పొరేటర్ పట్టించుకోరు, మా సీఎం పట్టించుకోడా చెప్పండి. మల్కాజ్గిరి నుంచే గెలిచిండు అప్పట్లో రేవంత్ రెడ్డి అన్న, మళ్ళీ ఏ నాడన్న చెంపాపేటకు వచ్చిండా, వచ్చిండా అడుగుతున్నా నేను. ఎప్పుడు రాలే అంటే రాలే, బరాబర్ రాలే. అంటే చెంపాపేటకే రాలే, కర్మంఘట్కి వచ్చిండు, అది చెంపాపేటకు వచ్చి చూసిపోవచ్చు కదా మన, చూసిపోవచ్చు కదా ఎట్లా ఉంది ఇక్కడ ఏంది అడగొచ్చు కదా పబ్లిక్లో. నేను ఒక్కరిని చెప్తున్నాను కదా సార్, మా ఏరియాలో యాక్సిడెంట్లు అవుతున్నా లేదో అక్కడ ఉన్న పబ్లిక్ అన్నాడు. నేను నా కోసం రాలే, నాకు యాక్సిడెంట్ అయినాయి చూసుకోండి, ఇగో నాకు యాక్సిడెంట్లు అయినా ఏమన్నా చూసుకోరు, నేను నా కోసం అడగట్లేదు. నేను అక్కడ ఉన్న పబ్లిక్ ప్రజలకు ఇబ్బంది అవ్వద్దు, రోడ్డు మీద పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఆటో దిగుతారన్న, ఆటో దిగి పిల్లలు రోడ్డు చాటాలంటే ఇబ్బంది పరిస్థితి, నా కోసం కాదు కానీ నేను అడుగుతుంది వాళ్ళ కోసం. వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళు ఇంట్లో ట్రబుల్ అవుతారన్న, గవర్నమెంట్ ట్రబుల్ కాదు, వాళ్ళకేముంది బిస్కెట్లు తింటారు, స్వీట్లు తింటారు, కూర్చుంటారు వాళ్ళు. రాజకీయం ఎత్తుందంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ పోతుండు, అక్కడ ఉన్నాడు ఇక్కడ పోతుండు, చెప్తున్నా కదా. ప్రజల పాలన, ప్రజలను పాలించే పాలన కావాలి కానీ అంతే కదా, ఇట్లా యాక్సిడెంట్ తోటి ల్యాండ్ ఆర్డర్ సహకారం లేకుండా కష్టం ఇది. ఇప్పుడు కరెంట్ ఎట్లుంటుందన్న, సిటీలో కరెంట్ ఉన్నది ఎప్పటికుంటుంది, కంటే రెప్పపాటు కూడా పోతలేదని మంత్రులు చెప్తున్నారు, ఎట్లా చూడొచ్చు? కరెంటు పోతుందన్న, పోయింది నేను చూపిస్తా, నాకు ఎన్ని ఇస్తారు, 2 లక్షలు ఇస్తారా, 3 లక్షలు ఇస్తారా నేను అడుగుతున్నా. ఒక మాట అయిపోనా, కరెంటు పోతుందని నేను చూపిస్తా, పోతుందని నేను చూపిస్తా, పోలేకుంటే నా బండి ఇచ్చేస్తానా? అంటే గవర్నమెంట్ సవాల్ అంటే సవాల్ నేనే ఇస్తున్నా, ఎందుకంటే సామాన్య వ్యక్తి నేను ఓటేసినా, కాంగ్రెస్కి ఓటేసినా నేను. నేను కాంగ్రెస్కి ఏదో రాహుల్ గాంధీ ముఖం చూసో, సోనియా గాంధీ ముఖం చూసి వేయలే, రేవంత్ అన్న ముఖం చూసే కాంగ్రెస్ చేసినాం చెప్తున్నా కానా. ఆయనది ఎత్తుందంటే, రేవంత్ అన్నది పరిపాలన ఎత్తుందంటే చెప్పానా, ఆయన కింద ఉన్నాలే ఆయన పట్టించుకోలేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఉన్న లీడర్లే ఆయనకు రెస్పాన్స్ ఇస్తలేరు చెప్తున్నా కదా. ఆయన అన్నీ చెప్తున్నాడు కానీ కింద ఉన్నాళ్ళు పట్టించుకోవాలి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోలేరు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో జిహెచ్ఎంసీ ఎట్లా పనిచేసింది అంటే సూపర్ సార్ చెప్తున్నా, మామూలుగా కాదు, ఒక్క కాల్ తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకు ఓడిపోయిందన్న మరి బీఆర్ఎస్ ఎన్నికలలో చెప్పనా? ఎందుకు ఓడిపోయింది అంటే అన్న, చిన్న రీజన్స్, ఆ పార్టీలో ఆయన పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే సక్కగా లేరు ఇప్పటికి చెప్తున్నా కదా. కేసీఆర్ గారిని ఓడగొట్టింది ఆ పార్టీ ఎమ్మెల్యేలే సక్కగా లేక, ఎందుకంటే నాకే ఎగ్జాంపుల్గా దళిత బంధులో కానీ బీసీ బంధులో కానీ చాలా అన్యాయం జరిగింది, చాలామందికి జరిగింది గరీబులు. అది దృష్టికి ఎమ్మెల్యేలే కోదు కానీ ఎమ్మెల్యేలే నూకి నూకి వాడేస్తారు. కేసీఆర్ దాకా ఓకపోతుండే సార్, నేను వచ్చినా సార్ ఈడదాకా చెప్తున్నా కదా, మా ఎమ్మెల్యే నాకు అన్యాయం చేసింది కాబట్టి నేను ఈడదాకా వచ్చిన, ఈడదాకా వస్తే నేను రిజిస్టర్ పోస్ట్ చేస్తే కేటీఆర్ దాకా పోయింది అది చెప్తున్నాగా. కేటీఆర్ స్పందించాడు, స్పందించినా, స్పందించింది కాబట్టి నాకు మన తిరుపతి సార్ ఉన్నారు కదా కేటీఆర్ గారు పిఏ, నాతో మాట్లాడి ఇక్కడ అక్కడ ఏమైనా సెక్రటరీ ఉంటారు కదా అక్కడ పంపించారు, తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పంపించారు. ఏంటంటే ఈ ప్రాసెస్ ఎట్లుందంటే దళిత బంధువులు ఎమ్మెల్యేలకు పవర్స్ ఇచ్చిండు, తప్పు చేసిండు అది పవర్స్. అప్పుడు 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 కేటీఆర్ స్పందించిండు, ఇప్పుడు ఎవరన్నా లోపల మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఎవరు గతి లేరు ఆడ, ఖాళీ జిహెచ్ఎంసో లేరు, ఒక ఏంది గృహశాఖ ఒకటి అంటే వాళ్ళు ఉంటారు కానీ పనిచేసే వాళ్ళు, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు పాపం, వాళ్ళకేముందనా, వాళ్ళెవరు, వాళ్ళ ఏ ఒక డిప్యూటీ సీఎం లేడు. ఏ రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా బట్టి విక్రమార్క సీతాకి ఇద్దరు అక్కడనే ఉంటారు, 24 గంటలు అందుబాటులో ఉంటారు అన్నది. ఇప్పుడు చాలా సందర్భాలు చెప్పి నేను పోయి అడిగినా, ఇప్పుడు నేను నిజం అన్న, ఒకటి చెప్పాను, ఆడ కెమెరా ఉంటుంది కదా, ఎవరు ఎవరు లేదో తెలుసుది, ఎవరు ఎవరు లేదో తెలుసుది, ఆడ ఎవరు దిక్కేలేరని అలా చెప్తున్నా. మేము చచ్చిపోతున్నాం పబ్లిక్, నేను ఎప్పుడు కాదు అక్కడ ప్రజాపాలన, ఇప్పుడు వచ్చిన వాళ్ళని చూడాలి, ఎంతమంది స్టూడెంట్లు కూర్చోరు తెలుసాడా, చూడరు ఒకసారి వీడియో అక్కడ పెట్టి చూడని తెలుస్తుంది. మా ప్రాబ్లమ్స్ ఎవరు పట్టించుకోలేరన్నా, ఏ అధికారు ఇంతకుముందు పోలీసు లాండ్ ఆర్డర్ ఫుల్ స్ట్రిక్ట్ ఉండేది. మరి ఇదంతా ప్రజాపాలన, ఇదంతా ఎందుకన్న మరి లోపల పట్టించుకున్నప్పుడు? అదే కదా, ప్రజాపాలన ఎందుకు పెట్టారో, పబ్లిక్ని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు నిజంగా చెప్తున్నా. పిచ్చోళ్ళని మాలా వాస్తవం అది. ఇగో అన్న ఒకటి గుర్తుపెట్టుకో, ఏ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అయినా కబ్జా మీద పడతారు, కబ్జా మీద పడతారు, వాళ్ళు ఇలా దేరికి వస్తారు సమస్యల కోసం అని. మళ్ళీ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, అపోజిషన్ పార్టీల మీద తీసుకుతారు కదా మీరు కంప్లైంట్లు, ఇప్పుడు మీరు రూలింగ్లో ఉన్న ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ తప్పు చేస్తే మళ్ళీ నేను కంప్లైంట్ ఇస్తే తీసుకుతారా, యాక్సెప్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నా చెప్పండి. దానికి చెప్పండి రేవంత్ రెడ్డి గారు, చేశారా చేస్తారా ఇది? ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీల మీద చేస్తారు, మీరు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళు తప్పు చేస్తారు సార్ అంటే, ఇప్పుడు నేనే చెప్తున్నా, ఇప్పుడు మీరు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఉందిగా జిహెచ్ఎంసీ వాళ్ళు పనిచేస్తలేరు, మళ్ళీ దాని మీద యాక్షన్ తీసుకుంటారా మీరు చెప్పండి? నేనే చెప్తున్నా సార్, ఇప్పుడు
ఎమ్మెల్యే దాకా జిహెచ్ఎంసీ మున్సిపల్ శాఖ వాళ్ళే పనిచేస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద నేను తిరుగుతున్నా. ఇగో ఈ పేపర్ 8 తారీఖు, ఇవాళ ఎంత తారీఖు? మున్సిపల్ శాఖ కూడా వాళ్ళ అధీనంలోనే ఉన్నది కదా, మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఎత్తుంది. మేయర్ గారు ఎత్తున్నారంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి వస్తుంది. అసలు మేయర్ గారే అనిపిస్తలే సార్, నేను ఏమన్నా 2000 ఇస్తానే చెప్పినా మీకు. జర మేయర్ గారు అనిపిస్తే చెప్పండి సార్, జర ప్లీజ్. మీకు 2 చేతులు దోసి దండం పెడుతున్నా, ఎందుకంటే మా ఏరియాలో సమస్యలు చాలా ఉన్నాయి. వానలు వస్తే ఘోరంగా పరిస్థితి. వానలకే కాదు, ఆ విద్యుత్ శాఖల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రోడ్లు సకాలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నేను ఆ ప్రాబ్లమ్స్ ఇది నా కోసమని నేను రాలే, మీతోళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళ కోసం నేను వచ్చిన. ఇవాళ నేను డ్యూటీకి పోతే 500 వస్తాయి నాకు ర్యాపిడో. అదే చెప్తున్నా కదా, ప్రజలని పక్కకు పడేసిరు, ప్రజాపాలన అనే ఇలా కప్పేపేసారు. ఇవాళ మొత్తం తిరుగుతారు, ఎమ్మెల్యేని లాగేస్తారు, ఎమ్మెల్యేని లాగేస్తారు, ఎంపీని లాగేస్తారు, ఎమ్మెల్సీని లాగేస్తారు. ఏమన్నా నేను ఒకటే అనుకుంటున్నా, ఈ 5 ఏళ్ళే ఉంటుందో ఉండదో గవర్నమెంట్ డౌట్ అనిపిస్తుంది నాకు. నాకు డౌట్ వస్తుంది బరాబర్ చెప్తున్నానా. ఒక మాట చెప్పానా, ఆయన ఏం దేవుడు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వస్తుంది అనుకున్నారు, ఏం చేశారు? ప్రజలే నిర్ణయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కించపరిచేటట్టు వ్యక్తులు వరని ఉన్నట్టే ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నాం కదా ఆయన. అందుకే కేసీఆర్ గారు ఈసారి ఓడిపోవడం జరిగింది. కానీ గత మళ్ళా కేసీఆర్ గారు నిర్ణయం కరెక్ట్గా తీసుకొని ఉంటే పార్టీ తప్పకుండా అధికారంలోకి వచ్చారు. గత 10 ఏళ్ళు ఎట్లుండే, ఇప్పుడు ప్రభుత్వం ఎట్లుండే? అప్పుడు 10 ఏళ్ళు మంచిగానే ఉండే. 10 ఏళ్ళలో జర ఏంటంటే కొంతమంది గరీబులకు కొన్ని పరిస్థితులు ఉండేనా జర. అది దృష్టి దాకా పోతే కేసీఆర్ దాకా మంచిగా ఉంటుండే ఇంకా నేను అనుకుంటున్నాను జర. ఈ ప్రభుత్వంలో ఏంటంటే మాకు ఏమి అదైతే కాలే. ఇంకొకటి అన్న, ల్యాండ్ ఆర్డర్ అంటే ల్యాండ్ ఆర్డర్ కానీ శాంతి భద్రతలు చూసుకుంటే హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల జిల్లాలో కానీ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అంటారు? ల్యాండ్ ఆర్డర్ విషయంకి వస్తానా, మీరు హైటెక్ సిటీకి రండి, నేను ర్యాపిడో కొడతా కదా, తిరుగుతూనే ఉంటాను కదా. రేసింగ్ల మీద రేసింగ్లు, బైక్ల రేసింగ్లు, టీ హబ్ ఉంది కదా అక్కడ, ఒకటే రేసింగ్లు, ఒకటే రేసింగ్. ఏందోనైనా అంటే పోలీసు వాళ్ళు అక్కడ నుంచే చూస్తుంటారు. ఇది ఈ మధ్య మర్డర్లు ఎక్కువైతున్నాయి. నేను ఎప్పుడు చూడలేదు మర్డర్ల విషయం, ఈ 10 అంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను మర్డర్లు. అదే చెప్తున్నా, ల్యాండ్ ఆర్డర్ అనేది సక్క లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ల్యాండ్ ఆర్డర్ చూసుకుంటే కూడా హోంమంత్రి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అసలు మన జిల్లా అసలు చెప్పాలి, తెలంగాణకు ఒక హోమ్ మినిస్టర్ ఉండాలి, హోమ్ మినిస్టరే లేడు. ఇక పోలీసుల మీద కంప్లైంట్ ఇస్తామంటే ఏడుదాకా వాళ్ళు డీజీపీ దాకా పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళని నొక్కేస్తారు ఇట్లా. నాకే అర్థం కాదు, అది ప్రజాపాలన అప్పుడు ప్రజలు ఏమో కంప్లైంట్ ఇచ్చే కోసం నూకేస్తారు ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఆ డీపీటీ సేమ్ నీకు అన్ని కలిసామని పోతున్నా, ఏ నూకేస్తారు ఇట్లా అంటే ఏందది నాకు అర్థం కాదు. అంటే ఓటేసిన అనుకుని నాకు కలిసి అధికారం లేదా? అంబేద్కర్ మాకు శ్రేష్ ఇవ్వలేదు అడిగే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓటేసే హక్కు ఇచ్చిండు అంబేద్కర్ గారు, ప్రశ్నించే హక్కు కూడా అంబేద్కర్ గారు ఇచ్చారు. ఎందుకంటే పార్లమెంట్లో ఇదే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చూపిస్తుంది కదా మోడీకి ఇట్లా ఇట్లా రాజ్యాంగం అని. అదే ఒక దళిత బిడ్డగా చెప్తున్నాను నేను, దళితులను అవమానిస్తే మాత్రం తప్పకుండా చెప్తున్నా, రాజ్యాంగమే మీకు బుద్ధి చెప్తుంది. ఇందిరమ్మ పాలన అంటే ఏందని ఇదే అన్న మరి మొత్తం. ఇందిరమ్మ పాలన అంటే ఎత్తుందంటే ఒకప్పుడు ఇందిరమ్మ పాలన వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు ఇందిరమ్మ పాలన అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చెప్తున్నా సార్ గ్రేట్ లీడర్ అంటుండే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఇందిరమ్మ పాలనే ఢిల్లీ కదిలి వచ్చి హైదరాబాద్కి వస్తుండే అప్పుడు. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన అంతా లీడర్ కాలేడంటారా? కాదు అసలు ఆయన పార్టీలో దొక్కేస్తారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాం కదా, అలా పార్టీలనే ఆయన దొక్కేస్తారు 100% చెప్తున్నాయి. ఎందుకంటే రేవంత్ అన్న అభిమానే, నేను నాకు రేవంత్ అన్న అంటే ఇష్టమే. కానీ ఏంటంటే నేను ఏమంటున్నానంటే అన్న కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. అది మిస్టేక్స్ ఎందుకు అవుతుందంటే మీ దిక్కు చుట్టూ సక్క లేరు వాళ్ళు, మిమ్మల్ని దొక్కేస్తారు. మీరు కానీ ల్యాండ్ ఆర్డర్ ఒకటి జిహెచ్ఎంసీ ఒకటి బరాబర్ గట్టిగా తీసుకోండి, బరాబర్ పనులు అవుతాయి చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈయన చెప్తాడు రేవంత్ రెడ్డి గారు సీఎం చెప్తాడు, కింద మినిస్టర్లు వింటారా? వినరు. నేను సీనియర్, నువ్వు ఓ రేపు, నేను సీనియర్, నువ్వు నాకు ఎప్పుడు అని ఉన్నది చెప్తున్నాయనా, అట్లా ఉంది ఇవాళ రేపు. ఓకే అన్న, సిటీలో చూసుకున్నట్టు అయితే నీటి సమస్య ఉన్నదని అయితే ఒక వాదన కొంచెం సాగుతుంది, నిజంగా ఉన్నదంటారా నీటి సమస్య లేదంటారా? అన్నా మొన్నటిదాకా నీటి సమస్య అయితే నేను ఒక మాట చెప్తాను, మీరు నమ్మున్నమ్మకారు, నేను పొద్దుగా లేస్తే పని కోసం సాయంత్రం వస్తాం. పొద్దుగాల మా ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, నల్లలు వాడతాం కదా, నీళ్ళ ఫస్ట్ టైం అన్న మొత్తం ఎర్ర నీళ్ళు వచ్చినాయి. అంటే మొత్తం ఫస్ట్ టైం అది నేను చూసింది, ఇప్పటిదాకా చూడలే, నేను చూడలే ఇప్పటిదాకా చూడలే. నీళ్ళు బరాబర్ టైంకి వచ్చేది, మొన్న టైం మిస్ అయిపోయింది, మిస్ అయింది టైంకి రాలే, ఒక టైంకి ఒక టైంకి వచ్చింది అది. కానీ ఆ నీళ్ళకి గలీజ్గా వచ్చినాయి. ఇప్పుడు అంత ఎందుకన్నా, ఇప్పుడు మాకు డెంగ్యూ వస్తే చచ్చిపోతే బాధ్యత ఎవరు? మాకు ఎవరు పట్టించుకుతారు? కనీసం డెంగ్యూ వచ్చినప్పుడు అరే పలానా ఏరియాలు డెంగ్యూ దోమలు కలుస్తున్నాయి, స్మోక్ పంపించాలి, జిహెచ్ఎంసీకి చెప్పాలి, పలానా దగ్గరికి వెళ్ళి శానిటైజర్ చేయాలి. అవి ఓవాళ్ళు చేస్తలేరనా? నేను కూడా నా రికార్డ్స్ అన్నీ జిహెచ్ఎంసీలో ఉంటుంది, నా నంబర్ కొట్టంగానే తెలిసిపోతుంది అక్కడ. సాయి ప్రసాద్ గారు మాట్లాడేది అని చెప్తారు వాళ్ళు. అరే మొత్తం సేవ్ చేసుకురానా, మీరు నమ్మరు నమ్మకారు, ఇప్పుడు నేను చేస్తా. సాయి ప్రసాద్ గారా చెప్పండి అంటారు, చూడండి అట్లా ఉంది నా చేయాలని చెప్పి చేస్తా. ఇప్పుడు అంతే మొత్తంలో కంప్లైంట్లు ఇచ్చిన్నారంట, అన్ని కంప్లైంట్లు ఇచ్చినా చేసినా కొన్ని పనులు మీరు నమ్ము నమ్మకరన్నా, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ అనే పనులు కూడా నేను చేసిన మా ఏరియాకు. ఏదో అన్న నేను ఏంటంటే అన్న ఒక నేను నిరుపేద కుటుంబంలో పుట్టినవి, నాకు ఏంటంటే ఒకటే,
గో నా నేను ఒక్కటి బాధపడేది కాదు, మీతో బాధపడుతుందనే నా కాన్సెప్ట్ అంతా ఒకటే, ఇంకా అంతకంటే ఇంకా నాది ఏం లేదు. వాళ్ళని మంచిగా ఉండాలి, ఎందుకంటే ప్రజలు ఎట్లా మంచిగా ఉంటారంటే రోడ్ల మీద పోయేటప్పుడు యాక్సిడెంట్ అయిందని అనుకో, ఒక పానం పోతే తల్లి ఎంత విలవిలాడుతుందన్న, ఆ బాధ ఎవరికి రావద్దన్న. నాకు యాక్సిడెంట్ అయింది మొన్న, మా అమ్మకి చెప్పలేదు, ఎందుకంటే మా అమ్మ చెప్పే బాధపడుతుందని చెప్పలేను. దెబ్బలు చూపిస్తున్నా మీకు, ఇగో ఈ దెబ్బలు, ఈడ దెబ్బలు, ఆ దెబ్బలు చూడండి, ఇగో చూడు రక్తం కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ తాకింది ఇవాళనే, ఇవాళ పొద్దున్నే తాకింది అది. అంటే నేను ఒకటి అడుగుతున్నాను, అంటే ప్రభుత్వానికి కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ప్రజల్లో మాత్రం మంచి ఆలోచన చెప్తున్నానా నేను, మంగళవారం పూట అయ్యాలా 100% చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్ళ గవర్నమెంట్ పక్క వస్తుంది, బరాబర్ వస్తుంది, 5 ఇయర్స్లో పక్క వస్తుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం కానీ రద్దు అయింది అనుకో వస్తుంది, అది ప్రజలే గెలిపిస్తారు. ఎందుకు గెలిపిస్తారు అంటే రైతు బంధు ఒకటి, రైతు బంధు, రైతు బీమా, ఇవి చూడండి. ఈసారి మాత్రం టీఆర్ఎస్ వచ్చే మాత్రం బరాబర్ చెప్తున్నాను, ఎమ్మెల్యేలకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తుంది, మంచిగా ప్రజల పరిపాలన ఉండే ప్రజల్లో ఉండండి అని చెప్తుంది. కానీ ఎమ్మెల్యేలు చేసే మాత్రం ఈసారి కేసీఆర్ సార్ యాక్షన్ పక్క తీసుకుతాడు, బరాబర్ తీసుకుతాడు. ఆయన తీసుకోకనే తప్పయింది, ప్రభుత్వం పోయింది తొందరపడలా, కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాయి, బీఆర్ఎస్ పక్క వస్తుంది చెప్తున్నాం కదా, ఊరు ఊర్లలో. మాది వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అంబేద్కర్ నగర్ వాసులము. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ అడగడానికి వచ్చాము. బాబును కజకిస్తాన్ దేశం ఎంబీబీఎస్ చేయడానికి పంపించాను, అయితే 2 సంవత్సరాలుగా అక్కడ చదివించాను. ఇంకా అంటే 2వ సంవత్సరము సెకండ్ సెమిస్టర్లో ఫీజు కట్టుకోవడానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది అయిపోయింది, సో దాన్ని బట్టి స్టడీ కూడా బ్రేక్ అయింది. కాబట్టి ఆర్థికంగా మాకు గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహకారం అందించాను, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంటు విద్యా వైద్యానికి ప్రాముఖ్యతను ఇస్తుంది, కాబట్టి మరి విద్య అనేది మాకు అంటే ఉన్నత చదువుల కొరకు మరి అని పంపించాను. సో ఇప్పుడు ఆర్థికంగానేమో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా ఎవరు కూడా ఏమాత్రం సహకారం అందించడం లేదు. కనీసం ఏదైనా లోను తీసుకుందామంటే కూడా ప్రాపర్టీ లేదు. ప్లస్ ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రగతి భవన్కి రావడం జరిగింది, ఎందుకంటే ఇది మొదటిసారి రావడము. వాళ్ళు అంటే ఆ దేశానికి ఇవ్వడానికి ఏమాత్రం అవకాశం లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అవునవును, ఏమాత్రం అక్కడ ఆ దేశానికి ఇవ్వడానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ పీజీలు అయితే మళ్ళా చేయడానికి ఉంటుంది అని అంటున్నారు, కానీ ఇప్పుడు మాకు అదే ఇప్పుడు నేను ఒక తండ్రిగా నేను అదే బాధపడుతున్నాను, నాకున్న కొంత ఆస్తి నమ్ముకొని ఏదో రకంగా చదివించాలని, నా ఆస్తి మొత్తం పోయినా పర్లేదని అన్న ఆలోచనతో పోయినాను. కానీ ఇంకా ఎక్కడి నుండి ఏమి నాకున్నదే అది సగమే అయిపోయింది, పూర్తిగా నాకున్న ఆస్తి కూడా దానికి పూర్తిగా ఖర్చు పెట్టినా ఇప్పుడు ఏం లేదు. సో ఏం లేని స్థితిలో ఇప్పుడు నేను గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహకారం దొరుకుతుందని ఆశిస్తున్నా. సో విద్య వైద్యానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి అని వారిని కోరుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాను, ఇప్పుడు మీకు చూస్తే లోపలికి వెళ్తే ఏమన్నారు అసలు, ఎందుకంటే ప్రజావానికి వచ్చారు కదా ఇంత దూరం, అంత అక్కడ ఏదో గ్రామీణ ప్రాంతం నుంచి. అవును, అయితే వచ్చాము, కలిసినాము, కలిస్తే మరి మైనార్టీ అంటే మేము బీసీసీ క్రిస్టియన్ మైనార్టీ కాబట్టి క్రిస్టియన్ మైనార్టీ ఉంటేనే మాకు ఏదైనా సహకారం అందించాలని అడుగుతున్నాము. కాకపోతే ఒకటి ఏమంటున్నారంటే ఆ కంట్రీకి ఇవ్వడానికి అయితే లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకటి ఏంటంటే కనీసం మాకు ఏదైనా లోన్ అని ఇప్పించండి, అధికారులు మీ రికమెండేషన్ ద్వారా కనీసం ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించినా మేము అది పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఉన్నత విద్య చదివించాలనుగా అంటే మా లాంటి నిరుపేద జీవితాల్లో అది ఉన్నత విద్య అనేది మేము కూడా అందరిని ద్రాక్షను అందుకోవాలన్నటువంటి ఆశ మాకు కూడా ఉంది, కాబట్టి అందుకొరకే మేము చాలా ప్రయాసపడుతున్నాం. ఎంతోమందిని కలిసాం, మీడియా మిత్రులను కూడా కొందరిని కలిసినాం, మరి కొంతమంది నాయకులను కలిసినాం, మా జిల్లా ప్రాంతీయులను కూడా కొంతని కలిసినాం. కాబట్టి ఎక్కడి నుండి మాకు రేవంత్ రెడ్డి ఉన్నారు ముఖ్యమంత్రి, ఆయన ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా మరి? లేదండి, ఇప్పుడు దానికే వచ్చాము, కానీ సార్ లేడు కదా, ఇంకా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు దరఖాస్తు తీసుకున్నారు, మంత్రులు ఎవరు లేరు, దానికి సంబంధించి మైనార్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్జిన్ తీసుకున్నారు, సరే చెప్తాము అనమాట అన్నారు. ఇంకా మరి ఏం చెప్తారో అని, మొత్తానికైతే ఆ కంట్రీకి లేదన్న విషయం చెప్తున్నారు వాళ్ళు.
లేదు నాకు తెలియదు, తెలిసింటే కూడా బాగుండేది కానీ తెలియదు. సో ఏదేమైనా గవర్నమెంట్ ద్వారా మాకు సహకారం కావాలనేది మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే చదువు చాలా ప్రాముఖ్యం కాబట్టి, చదివే భవిష్యత్తు కాబట్టి, అందుకొరకు ఏదన్నా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఏ రకంగానైనా సరే మాకు ఆర్థిక పరమైన సహకారం అందించమని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే అది ఉన్నత విద్య కదా, మాకు అందరినీ ద్రాక్ష అయిపోయింది కాబట్టి మా అలాంటి నిరుపేద కుటుంబాలకు ఏ రకంగానైనా, ఒకవేళ స్కాలర్షిప్ విధంగా లేదు, లోను లేకుంటే ఇంకే రకంగానైనా మాకు ఆర్థిక పరమైన సహకారం అందించాలని. నా పేరు భాస్కర్, నాగోలుకెళ్ళి వచ్చిన హైదరాబాదు. నాకు పెన్షన్ లేదు, 70 ఏళ్ళ వయసు నాది, 1954 డేట్ ఆఫ్ బర్త్ నాది. ఇంత మటుకు పెన్షన్ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు 2 సార్లు పోతే 2 సార్లు ఇవ్వలేదు వాళ్ళు. మళ్ళీ మీ ప్రభుత్వంలో కొత్తగా పెట్టుకుంటాం, ప్రగతి భవన్ వచ్చి 2 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా, 2 సార్లు ఏం సపోర్ట్ చేయలేదు. ఇది 3వ సారి రావడం ఇప్పుడు. మరి మీరు 4000 చేస్తా అన్నాడు పెన్షన్ వృద్ధులకి, నీకు పెన్షనే రాలేదు అంటున్నావు. ఇంకా మొదలు పెన్షనే శాంక్షన్ కాలేదు నాకు, నాకు పెన్షనే శాంక్షన్ కాలేదు. నాకు శాంక్షన్ చేయమని కోరుతున్నాను నేను. 6 నెలలు అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి. అదే మరి 100 రోజులుగా చేస్తున్నాడు, ఇప్పుడు 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంత మటుకు నాకు పెన్షన్ చేయలేదు, శాంక్షన్ చేయలేదు. పెన్షన్ శాంక్షన్ చేయమని కోరుతున్నాను ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? ఏముంది, ఒక ఆర్టీసీ దాంట్లో ఫ్రీ చేసాడు లేడీస్కు, లేడీస్కు అంతే. తత్తిమంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది అంతే. ఏమున్నది చెప్పు? ఏం లేదు. ప్రభుత్వం అంతా కరెంటు బిల్లు డబ్బులు కట్టించుకుంటుండు. కరెంటు బిల్లు 100 యూనిట్లు ఫ్రీయే కదా? లేదు లేదు, 200 యూనిట్లు దాకా ఫ్రీ అన్నాడు. మేము 100-150 యూనిట్లు కాడుస్తున్నాం, ఫ్రీ ఏం లేదు. బిల్లు పడుతూనే ఉంది, వస్తూనే ఉంది బిల్లు. ఎందుకు మంత్రులు ఏమో మరి మొత్తం ఫ్రీ చేసినాం 200 యూనిట్ల లోపు అంటున్నారు, నువ్వేమో కట్టట్లేదు బిల్లు కడుతున్నావు అంటున్నావు. 4 నెలలు బిల్లు కట్టాలి, అట్టని పెండింగ్ పెట్టాం. మేము కూడా కట్టలే బిల్లు, అట్టనే వస్తూ ఉన్నాయి బిల్లులు, వస్తూ ఉన్నాయి, కడతలేము బిల్లులు అట్లా. ఎందుకు మరి అట్లెందుకు పెడుతున్నావు కట్టకుండా? కట్టకుండా అంటే మరి వాళ్ళు ఫ్రీ అన్నారు కదా, వాళ్ళు ఫ్రీ అన్నారు కదా, చూద్దాం ఇంకా ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అని చెప్పి కడతలేము. బిల్లులు అట్టనే పెడుతున్నా, 4 నెలల బిల్లులు అట్టనే ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. గ్యాస్ ఫ్రీ వస్తుందా? గ్యాస్ ఫ్రీ ఎక్కడిది? గ్యాస్ 880 రూపాయలు తీసుకుంటారు, గ్యాస్ ఫ్రీ లేదు. 500 కదా, 500 500 500 కాదు, 880 రూపాయలు కట్టినాం. అది ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే ఇస్తారట. నా పేరు మీద, నా భార్య పేరు మీద లేదు, నా పేరు మీద ఉన్నది. నా భార్యకు 64 ఏళ్ళు, ఆమెకు పెన్షన్ లేదు, నాకు పెన్షన్ లేదు. నాకు 70 ఏళ్ళు, నాకు పెన్షన్ లేదు. ఇద్దరిట్లో ఒకరికి ఇచ్చిన మంచిది కదా, సంతోషమే కదా. దాని గురించే వచ్చిన ఈ రేవంత్ రెడ్డి మొర పెట్టుకుంటున్నా అయ్యా. మాకు ఉన్నాడా రేవంత్ రెడ్డి రోబట్ ఉన్నాడా మరి? ఏమో మరి పోలేదు ఇంకా, మీ ద్వారా తెలియపరచాలని వాళ్ళకు వచ్చిన. అంటే ఇంతకుముందు 2 సార్లు పోయినావు కదా, రేవంత్ రెడ్డి లోపల కలిసిండా? కలవలే. ఎందుకు ఇక్కడనే ఉంటా అన్నాడు కదా, ప్రజావాణిలోనే ఉంటా అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, ప్రభుత్వం వస్తే నేను ప్రజలను మంచి కరుచుకుంటా అన్నాడు. ఏడు ఉంటుండే ఆయన, ఇక్కడే ఉంటాడు. ఒకనాడు వచ్చిండట, ఒకటే నాడు వచ్చిండు, వీడికి వెళ్ళిపోయిండు, మళ్ళీ రాలేదు. అంతా వాళ్ళు చేతికిందోలే తీసుకుంటారు మొత్తం అట్లా. చేతికిందోలే తీసుకొని మరి పని అన్నీ చేసి పెడతారా? పన్నెండు చేస్తారు, పని లేదు. పని చేస్తే మాకు 2 సార్లు 3 సార్లు రావాల్సిన అవసరం ఏంది? ప్రజావానికి ఈ 70 ఏళ్ళ వయసులో ఈడ్చుకుంటూ ఇక్కడ నాగలికెళ్ళి రావాలి అవసరం ఏమిటో చెప్పండి. ఇప్పుడు నాకు మందులకు 3-4 వేలు అవుతాయి నాకు మందులు నెలకు. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నాయి, మందులకు కావాలి కదా డబ్బులు. ఎందుకు డబ్బులు? ఎందుకు గవర్నమెంట్ దవాఖానలు ఉన్నాయి కదా, దవాఖానలు ఏమి ఇస్తారు? ఏమి ఇయరాలు ఉట్టిదే దవాఖానలో. ఎందుకు మంచిగానే చూస్తారు కదా రేవంత్ పాలన, మంచిగానే దవాఖానలు కూడా మంచిగానే చూస్తానో అన్నారు. దవాఖానలు దండగా వేస్ట్, వాళ్ళ పాలన ఏదో గోళీలు ఇస్తారు, మందు గోళీలు ఇస్తారు, అది పనికిరావు పెట్టావు అట్లా. అంటే వేసుకునే పరిస్థితి లేదంట? వేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మన ప్రైవేట్ డాక్టర్ రాసిస్తేనే దాని మందులు వాడుతున్నాం అన్నమాట. అది అట్లా గవర్నమెంట్ మందులు మనకు పనిచేయ. కమ్మరి రాజులు, తండ్రి పేరు కమ్మరి పెద్ద సాయన్న, గాంధారి గ్రామం, కామారెడ్డి జిల్లా. ఏమనగా తాత్మతీయంగా వర్షము, భారీ వర్షాల వలన 2021 భారీ వర్షాల వలన తాత్మతీయంగా వర్షంకు ఇల్లు కూలిపోయిన దయతో ఇల్లు డబుల్ బెడ్రూమ్ మంజూరు అయ్యింది. కానీ సీఎం సార్ రేవంత్ రెడ్డి ఇంతవరకు మాకు 1 రూపాయి ఆర్థిక సహాయం అందలేదు.
కావున ఎన్నాళ్ళు ఒక 5-6 నెలలు 10 నెలలు ప్రజాభవన్ తిరుగుతూ, కానీ ఆయన ఇంతవరకు మా కాంగ్రెస్ చేయి గుర్తు చేసినాం, షెట్కర్ కేసినాం, చేయి గుర్తు చేసినాం. షెట్కర్ మంచిగానే ఉన్నాడు, మంచిగానే బీసీ కార్పొరేషన్ పెట్టిన ఆయన, బీసీ కార్పొరేషన్ ఇప్పుడు 1000 చేసిన బీసీ కార్పొరేషన్ వేసినందుకు. ఇలా మంగళవారం పోయిన మంగళవారం గడు వచ్చి వెళ్ళిపోయిన మరి పగొట్టేసిర్రు. ఒకసారి వేస్తే నూకేసిర్రు, ఆడవడ్డా వికలాంగుల సర్టిఫికేట్ ఏమంటే ఇస్తలేరు. కామరెడ్డి హాస్పిటల్లో నూకేసిర్రు, 5-6 నెలలు 10 నెలలు తిరిగిన తిరిగితే నూకేసిర్రు. అక్కడ కామరెడ్డి ఆసుపత్రి ఉన్నది ఒకటి, కామరెడ్డి జిల్లా అక్కడ ఆపరేషన్ అయింది. నాకు వికలాంగుల సర్టిఫికేట్ కూడా ఇస్తలేరు, కానీ నాకు బీసీ కార్పొరేషను ఇది ఆర్థిక సహాయము ఇదేంది పింఛన్ నాకు అందజేయగలరని సీఎం సార్కు రేవంత్ రెడ్డి గారుకు 2 నమస్కారాలు చేతులేసి మనవి చేస్తున్నాను. కావున నాకు ఆర్థిక సహాయం అందజేయగలని గాంధార గ్రామం కామరెడ్డి జిల్లా కమ్మరి పెద్దసాయన కమ్మరాజులు అని మనవి చేస్తున్నాను. కృతజ్ఞతలు. మేమా ఒక 5-6 నెలలు తిరిగిన ప్రజాభవన్, ఇది ప్రజాభవన్ ఒక 5-6 నెలలు తిరిగిన ఏమంటారు సీఎం రిలీఫ్ అంటే కూడా పెట్టిపోయినా మొన్న 5-6 నెలల కింద అంత పోతే అచ్చి పెట్టిపోతే నేను పంపిస్తామని అన్నారు. బ్యాంకు మెసేజ్ వస్తున్నాడు, బ్యాంకులో 1 రూపాయి ఇవ్వలేదు ఇప్పటికి మాకు. బ్యాంకు డక్కన్ బ్యాంకు గాంధారి మాది గ్రామం గాంధారి గాంధారి మండల్ డక్కన్ బ్యాంకులో 1 రూపాయి కూడా ఇవ్వలేదు ఇంతకు ఆర్థిక సహాయం రేవంత్ రెడ్డి సార్ది. అలా మేము చేయి గుర్తు గెలిచినాం. ఆరోగ్యశ్రీ ఉన్నది పథకం, 5 లక్షల రూపాయలు ఇస్తున్నావు ఆరోగ్యశ్రీ పథకం కింద. ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నావు పేదలకు, ఆరోగ్యశ్రీ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు, 5 లక్షల రూపాయలు ఇస్తున్నావు బ్యాంకులో. ఏవి నీ 5 లక్షల రూపాయలు ఏవి నీ అకౌంట్లో పేదలకు పైసలు ఆర్థిక సహాయం ఏది? అవు సారు, సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ చెప్పు జర ఒకసారి. అలా కావున మీరు అందరికి గాంధార గ్రామంలో నిరుపేదలు ఎంతోమంది, ఇల్లు కూలిపోయిన మంది, ఎంతోమంది కిరాయిలు ఉన్న మంది, ఒక్కొక్కరు 5-6 వేలు 10 వేలు కట్టుకుంటా ఉన్నారు. కావున వాళ్ళకు నువ్వు ఆర్థిక సహాయం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కావున వాళ్ళకు అద్దెకున్న వాళ్ళకు మాకు నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాకు ఇల్లు భూమి ఖరీదు చేసి మాకు ఇందిరా పార్కు పెట్టి డబుల్ బెడ్రూమ్లు కట్టేయాలని నీకు మనవి చేస్తున్నాను. సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు, నేను కమ్మరి రాజులు కమ్మరి పెద్ద సాయనను, కమ్మరికి పెద్ద సాయన మా తండ్రి పేరు, నా పేరు కమ్మరి రాజులు, గాంధారి గ్రామం కామరెడ్డి జిల్లాలో అని మనవి చేస్తున్నా సీఎం సార్కు. 3-4 నెలలు తిరిగిన నేను ఈ రాజభవన్, ఇంకా తిరగమంటారు, ఇంకే అడిగిన పెట్టాలా పైసలు? రాను 170 రూపాయలు కావాలా కామరెడ్డికి అని, బస్కు 270 రూపాయలు కావాలా? ఇప్పుడు ఎన్నిసార్లు తిరగాల, ఎన్నిసార్లు వచ్చిన మళ్ళీ పోగొట్టేస్తారు. నూకేసిరు, ఒకసారి నూకేసిరు అంత దూరం పడ్డా, కాలు ఇరిగిపోయింది, 7 కాలు ఇరిగింది నాది. ఇరిపోయిన వరకు వికలాంగ సర్టిఫికేట్ లేదు, ఏమి లేదు. కామరెడ్డి జిల్లాలో హాస్పిటల్లో నాకు ఆపరేషన్ అయింది, ఇంతవరకు నాకు ఒక సర్వం సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఒక సర్టిఫికేట్ ఇవ్వలేదు, అసలుకి ఇవ్వలేదు. ఇల్లు లీటర్లు వచ్చినాయి, రెండు వచ్చినాయి. ఇది ఎప్పుడు ఉన్నారు? 2021లో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, 2020లో 21లో సీఎం సార్ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఇప్పుడు నీ పదవి వచ్చింది, నీ పదవి వచ్చినప్పుడు ఈ లీటర్లు వచ్చినాయి కదా, దీని ద్వారా చెక్కు రావాలని ఆర్థిక సహాయం కూడా నీకు అందజేసినాడ. ఏడ రాజభవనంలో అలా ప్రజాఫూలే అలా అనగానే ఆర్థిక సహాయం రావాలని నాకు నీకు మనవి చేస్తున్నాను. నీకు దండాలు, ఎందుకంటే చేయి గుర్తు చేసినాం మేము కాంగ్రెస్ పార్టీనది అని నేను మనవి చేస్తున్నాను. సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు